45 సంవత్సరాల నిండిన కాపు బలిజ వంటరి తెలగ పేద మహిళలకు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద రెండవ విడత కార్యక్రమం చిత్తూరు జిల్లా పుంగునూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ అలీం బాషా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కాపు పేద మహిళలకు ఆపన్నాస్తం అందిస్తున్నారు. అదే విధంగా సామాజిక వర్గంలోని పేద మహిళల మోమున సీఎం జగన్మోహన్ రెడ్డి చిరునవ్వులు పూయించారని అలీం బాషా అన్నారు. ముఖ్యంగా ఈ పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ కాపు నేస్తం సొమ్ములు నేరుగా జమా కానున్నాయి. రెండో ఏడాది కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు చెందిన 327,244 మంది అక్క చెల్లెమ్మలకు 490.86 కోట్ల ఆర్థిక సాయం అందనుంది. ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 75,000 ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సీఎం ఎం రవి, కౌన్సిలర్లు, కాపు నేస్తం మహిళలు తదితరులు పాల్గొన్నారు. వేదిక అందించిన పెద్దలు పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన కాపు మహిళలందరికీ ధన్యవాదాలు. ఈరోజు పుంగునూరు పట్టణంలో 285 మందికి కాపు నేస్తం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మహిళ బాగుండాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా మహిళలు ఎదగల్లా అని చెప్పనేసి 45 సంవత్సరాలు పైబడిన వారికి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. వాళ్ళందరికీ మనమందరము జగనన్నకి తోడుగా మనమందరూ నిలబడాలని చెప్పుకుంటాం. మన పుంగనూరు పట్టణంలో వైఎస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమానికి వచ్చిన కమిషనర్ వర్మ సార్ గారికి, వైస్ చైర్మన్ నాగేంద్రన్న గారికి, అలాగే కౌన్సిలర్ నటరాజన్న గారికి, సీఎం రవి సార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం మన పుంగనూరు పట్టణంలో గత ఏడాది 277 మందికి లబ్ధి చేకూర్చింది. అలాగే ఈ ఏడాది కూడా 285 మందికి లబ్ధి పొందడం జరుగుతుంది. ఇది అందరూ సరైన రీతిలో వినియోగించుకొని వారి వారి కుటుంబాలు బాగా ఉండేట్టుగా చూసుకోవాలనేసి తెలియజేస్తున్నాను. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట తప్పకుండా, మాట ఇచ్చిన ప్రతి సంక్షేమాన్ని సరైన సమయంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పుంగనూరు పట్టణంని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి, అలాగే గౌరవ ఎంపీ మిథునన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మహిళలు కూడా వారి మీ ఆశీర్వాదాలు ఎప్పుడు వాళ్ళ మీద ఉండాలనేసి తెలియజేస్తూ, మన ప్రభుత్వం మహిళల పట్ల చూపుతున్న ఈ ప్రాముఖ్యతను గత ప్రభుత్వాలు ఎప్పుడు మహిళలకి ఈ విధంగా చేయలేదు. ఇదంతా మహిళలు మీ కుటుంబ సభ్యులందరూ గుర్తుపెట్టుకొని మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు రామచంద్రారెడ్డి అన్న మీద, ఎంపీ మిథునన్న మీద ఉండాలనేసి కోరుకుంటూ. నిజమైన అన్నదమ్ముడుగా, ఆపద్ బాంధవుడుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలని మీ అందరికీ అందజేస్తున్న విషయం మీకు తెలిసిందే. ఏ వర్గం సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడకూడదని, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రూపాయన లబ్ధి చేకూరితే ఆ మొత్తంతో మీరు స్వయం శక్తిగా ఎదిగేదానికి ఆస్కారం ఉండదని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు అనేక చేస్తున్నారు. అందులో ఈ కాపు నేస్తం అనేది ఒకటి మీ అందరికీ తెలిసిందే. కాపులు, ఒంటరి, తెలగ బలిజ అందరికి కూడా, ఎవరైతే 45 సంవత్సరాలు నిండి ఉండి అర్హులు ఉంటారో వాళ్ళందరికి కూడా ఈ పథకాన్ని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పిన మేరకు మనం మన దగ్గర మెప్మా సభ్యుల ద్వారా, మన వెల్ఫేర్ సెక్రటరీల ద్వారా ప్రతి సెక్రటరీలో కూడా వెరిఫై చేయించి అర్హులు ఒక్కరు కూడా మిగిలిపోకుండా అందరికీ కూడా మనం ఈ కాపు నేస్తం కార్యక్రమంలో సంవత్సరానికి 15,000 రూపాయల లెక్కన 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 15,000 రూపాయలను
చిన్న పెట్టుబడిగా పెట్టుకొని మన మహిళలు అనేక మంది అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ వాళ్ళు స్వయం శక్తితో ముందుకు వెళ్తున్నారంటే దానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో మన అందరి అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తి మన మంత్రి గారు గారునేలు మిద్దురు రామచంద్ర రెడ్డి గారు ఎంపీ మిద్దురు రెడ్డి గారు సంగతి మీద తెలిసిందే ఎంపీ గారు అదే పనిగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ ఇప్పించడంతోనే మనకు దరదాపు 3000 మందికి పైగా ఇండ్లు ఇంటి స్థలాలు కూడా మనకు రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు కాపు నేస్తం రెండో విడత కార్యక్రమాన్ని మనం మన పట్టణంలో గత సంవత్సరం కన్నా ఎక్కువ మందికి ఇచ్చుకుంటున్నాం మనం ఆ విరాళాలన్నీ చైర్మన్ గారు తెలియజేస్తారు ఇప్పుడు కూడా మనం 42,75,000 రూపాయలని మనం ఈరోజు గారవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ అలీం బషాయ్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు గారవనీయులు నాగేంద్ర గారు కౌన్సిలర్లు నటరాజు గారు సిఎంఎం రవి గారు ఇక్కడ ఉన్నటువంటి మన సిఓలు ఆర్పీలు అందరి సమక్షం ద్వారా పత్రికే మిత్రుల సమక్షంలో అందరికీ అందజేయడం జరుగుతుంది ఈరోజు ప్రధాన కార్యాలయంలో మనం కోవిడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం అదే రీతిన మిగిలిన అందరికీ కూడా మనం 285 మందికి ఈరోజు కార్యక్రమంలో ఈ ఊరిలో 285 మందికి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఎక్కడ ఇచ్చే కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఏ వార్డు ఆ వార్డులో సచివాలయంలో జరుపుకునే దానికి ఆస్కారం కలిగింది ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం అంటే మనం నిజంగా ఇది పండుగ వాతావరణమే అని చెప్పి తెలియజేయాలి ఇంట్లో ఆడవారందరూ కానీ సమృద్ధిగా బలంగా ఉండగలిగితే ఆ కుటుంబం బాగుపడుతున్న ఉద్దేశంతోనే మహిళలందరికీ ఇన్ని మంచి అవకాశాలు కల్పిస్తున్న మంత్రి గారు మిద్దురెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఎంపీ మిథున్ రెడ్డి గారికి మనకు బాగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా